హుజూర్ నగర్ టీఆర్ఎస్ ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వైవి వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చానంపూడి సైద్ రెడ్డి పాల్గొన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక రాగానే రాష్ట్రం ప్రజలందరూ కూడా హుజూర్ నగర్ గురించి ఆలోచిస్తున్నారు. హుజూర్ నగర్ ఎక్కడ ఉన్నది, ఎట్లా ఉన్నది, ఏం చేయబోతుందని చెప్పేసి కూడా ఆసక్తి మొత్తం రాష్ట్ర ప్రజానీకం మొత్తంలో కూడా ఇవాళ వచ్చింది. హుజూర్ నగర్ అనేది ఒకప్పుడు వామపక్షాల పార్టీలకు నిలయం, వామపక్ష భావాలకు నిలయం, నేటి కూడా ఈ రాష్ట్రంలో అత్యంత చైతన్యవంతమైన ప్రాంతం ఏదంటే హుజూర్ నగర్ ప్రాంతం అని చెప్పుకోవచ్చు. చాలా మంది చిన్న గ్రామం అయినా ఎక్కడి పోయినా కూడా ప్రశ్నించడం తెలిసిన ప్రాంతం. హుజూర్ నగర్ లో ఉన్న ఎక్కడ ఎవరిని తట్టినా కూడా ఏదో ఒక ప్రశ్న అడుగుతూనే ఉంటారు. అటువంటి చైతన్యవంతమైన హుజూర్ నగర్ ప్రాంతంలో ఉప ఎన్నిక రావడం, ఆ ఉప ఎన్నికలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ఈ ప్రాంతంలో గెలుస్తూ బావులు తీసి అరుణ నీటి రాని పరిస్థితి ఉండే ఈ రోజున మొత్తం కూడా ఖచ్చితంగా 4 సంవత్సరాల నుంచి చూస్తుంటే 24 గంటల కరెంటు ఖచ్చితంగా రైతులకు వస్తున్నది, ఫ్యాక్టరీలకు వస్తున్నది, రైస్ మిల్లకు వస్తున్నది, గృహాలకు వస్తున్నది భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. ఒకటే రాష్ట్రం నాణ్యమైన కరెంటు 24 గంటల కరెంటు ఉచిత కరెంటు ఇస్తున్నది వ్యవసాయ రంగానికి ఈ రాష్ట్రం మాత్రమే. కరెంటు అనేది నిజంగా ఒక విజయంగా మేము చెప్పొచ్చు. మంచినీరు కూడా తెలుసు, మిషన్ భగీరథ తర్వాత ఒక అద్భుత కార్యక్రమం చేసి అది లంబాడి తండాన, దళిత వాడన, లేక హుజూర్ నగర్ లో ఉన్న ఉంపుగట ఏదైనా కాదు, మొత్తం ప్రతి ఇంటికి ఇవాళ ఫ్రీగా నల్లా ఇచ్చింది ఎక్కడ కూడా లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రం అది కేసీఆర్ గారు మాత్రమే. అంతేకాదు ఇలా రైతన్నలకు చాలా మంది రైతన్నల మీద ప్రేమ చూపిస్తుంటారు. రైతన్నల మీద నిజంగా ఆ రైతు బాగుపడాలి, రైతు వెన్నెముక అనేది నిజంగా చెప్పాలి సమాజానికి అని చెప్పిన వారు కేసీఆర్ గారు. తాను స్వయంగా రైతు కావడం ఎక్కిన గడప దిగిన గడప, ఇంటింటికి ప్రతి వాళ్ళ దగ్గరికి పోతున్నారు. అయ్యా నేను చేస్తా ఇంకా ఏదో చేస్తా అని చెప్పేసి అంటున్నారు. 2014లో నేను ముఖ్యమంత్రి అవుతుందంటే వీళ్ళందరూ హుజూర్ నగర్ కడుపున పెట్టుకున్నారు. మరలా అదే మాట చెప్పారు. మేము అందరం 2014 నుంచి వెళ్ళి 2018 వరకు చాలా మార్పులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు చాలా డబ్బులు ఇచ్చాడు, అనేక మందిని కూడగట్టాడు, నన్ను ముఖ్యమంత్రిని చేస్తా అంటున్నాడు. కాబట్టి ఈసారి ఒక్కసారి నాకు చివరిసారిగా ఓటేయండి ముఖ్యమంత్రికి అని చెప్పేసి 2018లో దీనాతి దీనంగా మొత్తం కూడా హుజూర్ నగర్ లో వస్తే ఆ రోజున 2వసారి కూడా మరలా కూడా నీకు దీవెనిచ్చారు. ఇవాళ 15 రోజుల నుంచి వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడని మర్చిపోయాడు, మాజీ మంత్రి అని చెప్పి మర్చిపోయారు, మంత్రికి అలా ఎంపీగా ఉన్నామని చెప్పి మర్చిపోయారు. ఎంత అవాకులు చెవాకులండి, ఎన్ని బూతు మాటలు మాట్లాడుతున్నారండి. అసహనానికి, అహంకారానికి, ఫ్రస్ట్రేషన్కి మొత్తం గురవుతున్నారు. అంటే నీ యొక్క అపజయాన్ని ఆల్రెడీ మీరు గ్రహించినట్టే కదా. వీటన్నిటి కూడా మేము సమాధానం చెప్తాం. మా కార్యకర్తల్ని అధికారులని బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో 2001 నుండి 2014 వరకు భయపడని టీఆర్ఎస్ కార్యకర్తలు అరిస్తే భయపడతారా? ఎవరు ఎక్కడెవరు భయపడరు. నిక్కచ్చిగా వివరిస్తాం, నిజాయితీగా వివరిస్తాం, టీఆర్ఎస్ పార్టీకి ఓటేసుకుంటాం, కేసీఆర్ కి అండగా ఉంటాం, సాయిరెడ్డిని గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ.